మూడు నెలల నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలల నుంచి కూడా ముందస్తు ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేసినాక ముందస్తు ఎన్నికలు ప్రకటించిన దగ్గర నుంచి చాలా హోరాహారీగా చాలా ఆసక్తికరంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు ప్రజలే కాకుండా యావత్ దేశం నుంచి కూడా అందరూ కూడా ఆసక్తిగా చూసే తెలంగాణ ఎన్నికలు ఎలా ఉంటాయని, అలాగే మా యొక్క టీం ఆర్జీ ప్లస్ టీం నా మిత్రుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నుంచి ఇప్పుడు దాకా కూడా అనేక దఫాలుగా తెలంగాణ ప్రజల నాడి ఎలా ఉంది, మనోభావం ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎటుపక్క మొగ్గు చూపుతున్నారని సెప్టెంబర్ నుంచి ఇప్పుడుగా కూడా అనేక దఫాలుగా చేయడం జరిగింది. మొదట్లో నా ప్రమేయం లేకుండా వాళ్ళే ఒక మీడియా ఛానల్ చేశారు. ఆ తర్వాత నా ప్రమేయంతో మళ్ళీ అనేక రకాలుగా చేసుకుంటూ వచ్చాం. ఇవాళ సాయంత్రం 5 గంటలకి ఎన్నిక ముగిసింది. ఆ తర్వాత ఏమైనా మిగిలిపోతే అందరూ కూడా ఓట్లు వేశారు. గతంలో మీకు చెప్పాను 68.5 అలా ఓటింగ్ పర్సంటేజ్ ఉంది లాస్ట్ టైం అని, పెరిగితే ఒకలాగా తగ్గితే ఒకలాగా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు వచ్చే సమాచారం ఏంటంటే 72 మినిమం పర్సంటేజ్ అయిందని, ఇంకొంచెం పెరగవచ్చు అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారని, 9 o'clockకి యాక్చువల్ పిక్చర్ ఇస్తారని చెప్పి ఎలక్షన్ కమిషన్ మెసేజ్ వచ్చింది. 72 అయితే ఖచ్చితంగా అయింది రాష్ట్ర వ్యాప్తంగా, అంటే గతంలో కంటే కూడా అధిక శాతం పోలింగ్ నమోదైంది. అది 72, 73, 74 అని కూడా కాసేపు నాకు చెప్తామని చెప్పారు. 9 o'clock దాకా టైం పడుతుందని చెప్పారు. కాబట్టి మీ అందరూ కూడా ఎదుగుదల టైం ఇచ్చాను కాబట్టి, సో బ్రాడ్ అసెస్మెంట్తో ఈ యొక్క రాష్ట్ర ఫలితాలు ఎలా ఉంటాయని కూడా అంచనా వేయడం జరిగింది. గతంలో మీకు చెప్పినట్టుగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు 8-10 అని చెప్పాను. అలాగే బీజేపీ గతంలో కంటే ఎక్కువ వస్తాయని చెప్పాను. చివరి 2 రోజులు మీకు తెలుసు వారాదిగా ప్రచారమే కాదు అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగినాయి ప్రతి నియోజకవర్గంలో కూడా. ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎప్పుడు లేని విధంగా ఈ ఎన్నికల్లో విపరీతమైన ఖర్చు కూడా పెరిగిపోయింది. అన్ని పార్టీలకి, అన్ని సభ్యులకు, అది అభ్యర్థులకు కూడా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, పార్టీ ఉన్నా పార్టీ లేకపోయినా ఖర్చు మటుకు ఎప్పుడు లేని విధంగా మునుపెన్నడూ లేని విధంగా బాగా జరిగింది. ఒక పార్టీ ఇంత పెడితే ఇంకో పార్టీ అందులో సగం పెడతాము, పావులు పెట్టడము, ఎంతో కొంత పెట్టాల్సి వచ్చింది. కానీ పెట్టకుండా ఎన్నిక జరగదన్న ఒక భయప్రాంతులతో అందరూ కూడా అభ్యర్థులు, మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర గతంలో డబ్బు ప్రభావం ఉండదు, సాఫీగా ఉంటుంది, అతి స్వల్పమే ఖర్చు పెడతారని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువగా తమిళనాడు, కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక ఎక్కువగా డబ్బు ప్రభావం ఉంటుంది, తెలంగాణలో అంత ఉండదు అనుకునే వాళ్ళు. కానీ ఈసారి మటుకు ఆ మిగతా ప్రాంతాలతో పాటు సమానంగానే తెలంగాణలో కూడా అదే రీతిలో ఖర్చు అయితే మటుకు జరిగిపోయింది. సో ఎన్ని పరిశీలించినాక ప్రభావం ఎలా ఉంటుంది, అది ఎలా చూపిస్తుంది, అలాగే ప్రలోభాలు కూడా అనేక రకాల వాగ్దానాలు ఇరుపక్కల అనేక వాగ్దానాలు చేశారు అనేక ప్రజలకి, అనేక విధాలుగా వాగ్దానాలు చాలా చేశారు. నాకు కనపడింది ఒక పక్క చేసిన దాని మీద ప్రేమ కనపడింది, చేయలేదని దాని మీద కసి కనపడింది, ఓ పక్క వాళ్ళకి మేము ఆదుకోలేదని ఒక జాలి కనపడింది, ఇంకో పక్క వాళ్ళు చెప్పిన పథకాల మీద ఆశ కనపడింది. సో ఈ విధంగా ప్రేమ, కసి, జాలి, ఆశ ఇవన్నీ కూడా ప్రజల్లో కనపడ్డాయి. అంటే ఒకవేళ వాళ్ళు వస్తే ఏమన్నా మాకు మంచిగా చేస్తారేమన్నాక నమ్మకం వచ్చిగా నమ్మకం కనపడింది. ఇవన్నీ పరిశీలించినాక నాకేమనిపించింది అంటే ఇండిపెండెంట్లు గతంలో 8-10 అని చెప్పాను, ఇవన్నీ ప్రయత్నాలు చూసినాక 7 ఇండిపెండెంట్స్ ప్లస్ ఆర్ మైనస్ 2, ఎందుకంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, 7 ఇండిపెండెంట్స్ గెలుస్తారనుకుంటున్నాను. కొంత అటు ఇటుగా ఈ ప్రలోభాలకు ఏమైనా తేడా వస్తే ప్లస్ ఆర్ మైనస్ 2 ఇండిపెండెంట్స్ ఉంటారని చెప్పి మా అంచనా.
అలాగే బీజేపీ కూడా 7 ± 2 ఉంటుందని చెప్పి మా అంచనా. ఎందుకంటే మళ్ళీ చెప్పా కదా, ప్రలోభాల మీద కానీ లేకపోతే వాగ్దానాల మీద కానీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అందుకని కొంత ఎర్రర్ ఇవ్వాల్సి వస్తుంది. 7 ± 2 బీజేపీ ఉంటుందని. అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాలు ప్రధానంగా తీసుకోవాల్సింది టీడీపీ. టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేశారు, 14 అడిగి 13 స్థానాలు సర్దుకున్నారు. ఆ 13లో ఒక స్థానం అక్కడ ఎంఐఎంతో పోటీలో ఉన్నారు, గతంలో ఎంఐఎం సీటు. అందుకని టీఆర్ఎస్కి టీడీపీకి పోటీ ఉన్న స్థానాలు 12 ఉన్నాయి. ఈ 12లో 2 స్థానాలు ఇండిపెండెంట్లు గెలుస్తున్నారు. గతంలో మీకు చెప్పాను ఇబ్రహీంపట్నం మక్తల్ ఇండిపెండెంట్ గెలుస్తారని చెప్పాను. సో పోటాపోటీ ఉన్నది టీడీపీకి, టీఆర్ఎస్కి 10 మాత్రమే మిగిలినవి. టీడీపీ 13లో మనం మలక్పేట తీసేసిన లేకపోతే 2 ఇండిపెండెంట్ తీసేసిన టీఆర్ఎస్ కానీ 10 ఉన్నాయి. 10 సీరియస్గా టీడీపీ పోటీ చేస్తున్న స్థానాలు 10 ఉన్నాయి. ఈ 10లో టీడీపీ 7 ± 2 గెలుస్తారు. అంటే రియల్గా టీడీపీ ఫీల్డ్లో ఉన్న పోటీలో ఉన్న ఆ 10 స్థానాల్లో టీఆర్ఎస్కి వాళ్ళకి పోటాపోటీగా జరుగుతుంది. 10 స్థానాల్లో ఆ 10 స్థానాల్లో 7 స్థానాలు అది ±2 ఉండే అవకాశం ఉంది. ఇంకా చివరిగా మన కాంగ్రెస్ సరే మిత్రపక్షం సిపిఐ చేసింది, టీజీఎస్ చేసింది, వాటిలో లోతుకి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అక్కడ కొంత ఇండిపెండెన్స్ రావటం గందరగోళం అవటం కూడా మనం చూసాం. సరే వాళ్ళు 1వ 2వ స్థానాలు గెలవచ్చు, అది పక్కన పెట్టేస్తే మొత్తానికి ఇంకా యావత్ రాష్ట్రానికి అంటే టీడీపీ విడిగా ఇచ్చాను, టీడీపీని కూడా కాంగ్రెస్తో కలుపుకొని అలాగే టీఆర్ఎస్ విడిగాపూడి వాళ్ళ స్థానాలు లెక్కేసుకుంటే కాంగ్రెస్ కూటమి అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి, ప్రజాకూటమి, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ ఈ 4 పార్టీలు కలిపిన ప్రజాకూటమికి 65 స్థానాలు ±10 స్థానాలు. అంటే ఈ అనేక ప్రలోభాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్రర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అనేక ప్రలోభాలు ఉన్నాయి, ఏది డబ్బు ప్రభావం అవ్వచ్చు లేకపోతే వాగ్దాన ప్రభావాలు అవ్వచ్చు. అందుకని 65 ± 10 మహాకూటమికి అంటే ప్రజాకూటమికి మా యొక్క అంచనాలు తేలింది. అలాగే టీఆర్ఎస్కి 35 ± 10 అంటే 35 10 అటు 10 ఇటుగా టీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా కష్టమైన అంచనా, ఎందుకంటే అనేక ప్రలోభాలకి, అనేక ఆశలకి, జాలికి, ప్రేమకి, అలాగే కసికి, అలాగే నమ్మకానికి ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఈ 3 నెలల నుంచి కొట్టుమిట్టాడుతున్నాయి. కసేపది అటు ఇటు ఆసిలేట్ అవుతూ చివరికి మాకొచ్చిన అంచనా ఈ విధంగా ఉంది. సో ఇది మొట్టమొదటిసారిగా చాలా కష్టమైన, మా అనేక రాష్ట్రాల్లో ఫలితాలు చేశాం కానీ ఇంత కష్టమైన ఇంత కష్టపడాల్సి ఎక్కడ రాలేదు. ఎందుకంటే 3 నెలలు కష్టపడాల్సి వచ్చింది. అనేక రకాల శాంపిల్స్ అనేక రకాలుగా ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. చివరికి మాకు అందిన నాడిది, మాకు వచ్చిన అంచనా ఇది.